हाय फ्रेंड्स, ना पेर प्रताप, मीरु चूस्तुन्नारु प्रताप टेक तेलुगु चैनल। फ्रेंड्स, ई रोज वीडियोलो नेनु मीकु मन इंट्लो उंटाय कदा एलईडी बल्बुलु, सो इवैते मनकि 100 रूपायल्लो वस्तायि अन्नमाट। अंत बाने उंदि गानी मनकि ओकसारि इवि चेडिपोता उंटायि, सो अलांटप्पुडु मनं वीटिनि पडेस्ता उंटां। कानी वीटिनि मनं रिपेर् चेसुकुंटे मल्ली पनि चेस्तायनि चाला मंदिकि तेलियक पडेस्ता उंटारु। మనం ఈజీగా అయితే ఇంట్లో మనం ఎటువంటి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్స్ లేకుండానే వీటిని అయితే మనం అయితే రిపేర్ చేసుకోవచ్చు। సో ఈరోజు వీడియోలో నేను అదే మీకు చూపించబోతున్నాను, ఈజీగా ఎలా రిపేర్ చేసుకోవాలనేది। అలానే వీడియోలు చాలా ఉన్నాయి ఈ ఎల్ఈడీ బల్బులు ఎలా రిపేర్ చేసుకోవాలనే వాటి మీద। కానీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, కంపెనీ వాడు తయారు చేస్తాడు కదా ఈ లైట్లు, సో వాళ్ళు చూపించే మెథడ్ ఏంటంటే, ఒక లైట్ అయితే దీంట్లో బర్న్ అయిపోయింది, దాన్ని తీసేసి అక్కడ ఒక వైరస్ కలిపేస్తారనమాట। మరి అలా కలిపితే ఏ ప్రాబ్లం రాదా అని నాకు అయితే ఒక డౌట్ వచ్చింది। ఎందుకంటే ఈ ఎల్ఈడీలు ఇక్కడ చూసుకుంటే 9 ఎల్ఈడీలు ఉన్నాయి కదా, ఈ 9 ఎల్ఈడీలు సిరీస్లో కలిపి ఉండేవి అన్నమాట। సిరీస్ అంటే ఏం లేదు, దండ ఉండిద్ది కదా మనకు, పోల్ దండ కానీ ఏదన్నా దాన్ని సిరీస్లో కనెక్ట్ అయ్యి ఉండిద్ది అనమాట, మధ్యలో ఎక్కడ కట్ చేస్తే మొత్తం విడిపోయిద్ది। అదేవిధంగా ఈ లైట్లు కూడా సిరీస్లో కనెక్ట్ చేసి ఉంటాయి అన్నమాట, అంటే ఇట్లా ఒకదాని నుంచి ఒకదానికి కనెక్షన్ అయ్యి ఉండిద్ది, మధ్యలో ఎక్కడ ఒక ఎల్ఈడీ పాడైనా అక్కడతో కనెక్షన్ ఆగిపోయింది కాబట్టి అసలు ఒక ఎల్ఈడీ కూడా ఏ ఎల్ఈడీకి కరెంట్ వెళ్ళదు, ఏది వెళ్ళదు అనమాట। మరి అలాంటప్పుడు వీటన్నిటికి ఒక్కొక్క ఎల్ఈడీ 3 వోల్ట్స్ అయితే ఇక్కడ అన్నిటిని కలిపి బ్యాలెన్స్గా మనకి కంపెనీ వాడైతే తయారు చేస్తాడు। మరి మనం ఒక ఎల్ఈడీని తీసేసి ఇక్కడ షార్ట్ చేస్తే మనకి ఇక్కడ సర్క్యూట్లో వోల్టేజ్ పెరిగిపోయి మనకి ఇక్కడ ఎల్ఈడీలు మళ్ళీ ఖరాబ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఈరోజు వీడియోలో మనం అదే టెస్ట్ చేద్దాం। ఒక ఎల్ఈడీని తీసి అక్కడ షార్ట్ చేస్తే మనకి ఎల్ఈడీ నిజంగానే వర్క్ అవుతుందా, వర్క్ అయితే అసలు ఎంతసేపు వచ్చింది అనే విషయాన్ని అయితే ఈరోజు గమనిద్దాం, నిజాన్ని అయితే తెలుసుకుందాం మనం। మనం ఫస్ట్ ఎవరైనా చెప్పే చూద్దాం, ఇక్కడ చూడండి మీరు ఎల్ఈడీలు కంటితో గమనిస్తే ఈ ఎల్ఈడీలో డాట్ ఉందన్నమాట। ఇలా డాట్స్ ఉంటే అర్థం ఏంటంటే లోపల ఫిలమెంట్ కాలిపోయిందని అర్థం, అలా అర్థం చేసుకోవచ్చు। ఒక్కోసారి మీకు ఈ డాట్ కూడా కనిపించకుండా లైట్లు అయితే పోతాయి అన్నమాట, ఒకటి కంటే ఎక్కువ ఎల్ఈడీలు అయితే పాడవు, ఎందుకంటే సిరీస్లో ఉంటాయి కాబట్టి ఒకటి ఆగిన వెంటనే మిగతా మొత్తం ఆగిపోతాయి కాబట్టి మిగతావి అయితే చెడిపోవు అన్నమాట। సో మనం వీటిని ఎలా టెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం। సో ఫస్ట్ నేనైతే దీన్ని కరెంటులో పెట్టుకున్న హోల్డర్, ఇది జాగ్రత్తగా ఉండాలి, మీరు టెస్ట్ చేసేటప్పుడు మీకు షాక్ వచ్చే అవకాశం కూడా ఉంది। సో చూడండి ఇలా అయితే సెట్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ మనకు కావాల్సింది ఒక వైర్ ముక్క అయితే కావాలన్నమాట, ఈ వైర్ ముక్క ఎందుకంటే మనం టెస్ట్ చేసుకోవడానికి అయితే ఉపయోగపడుద్ది। సో ఇప్పుడు ఒక్కొక్క ఎల్ఈడీని అయితే ఎలా టెస్ట్ చేసుకోవాలంటే చూపిస్తాను। ఎల్ఈడీకి చూడండి, ఇది ఇది ఇటుపక్క టెర్మినల్స్ ఉన్నాయి కదా, దీంట్లో పెట్టి ఈ రెండింటిని షార్ట్ చేయాలన్నమాట, ఇట్లా చూడండి ఇలా షార్ట్ చేయాలి। సో ఇక్కడైతే నాకేం వెలగలేదు, సో కాబట్టి నాకు ఎల్ఈడీ అయితే బాగానే ఉన్నట్టు అర్థం। నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఎల్ఈడీ అయితే బ్లింక్ అవుతున్నాయి లైట్గా, కాబట్టి మనకి దగ్గరికి వచ్చాము ప్రాబ్లం సొల్యూషన్కి, ఎక్కడ ప్రాబ్లం ఉందో ఎత్తుకుదాం। మనకి ఈ డాట్ ఉన్న ఎల్ఈడీని అయితే షార్ట్ చేద్దాం, చూడండి ఫ్రెండ్స్ ఈ ఎల్ఈడీని షార్ట్ చేయగానే అన్ని ఎల్ఈడీలు అయితే వెలిగినాయి అన్నమాట, ఎందుకంటే ఇదే ప్రాబ్లం కాబట్టి ఇక్కడతో మనకి కనెక్షన్ అనేది ఆగిపోయింది ఎల్ఈడీ చెడిపోవడంతో। సో మనకి ఏ ఎల్ఈడీ నెక్స్ట్ ఏ ఎల్ఈడీ తెలిసింది కాబట్టి మీరు దీని నుంచి కరెంట్ నుంచి అయితే బయటికి తీసేయాలి। సో మీకు ఈ ఎల్ఈడీ చెడిపోయింది కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి, గుర్తుపెట్టుకున్న వెంటనే మీరు ఈ ఎల్ఈడీని అయితే రీప్లేస్ చేయాలన్నమాట, ఇక్కడి నుంచి పీక్ వేయాలి। ఈ వీడియోలో మనం రిపేర్ చేయడమే కాదు, అసలు ఇది నిజంగా వర్క్ అయిద్దా, ఎంతసేపు పెడితే మళ్ళీ ఇంకో ఎల్ఈడీ చెడిపోయే అవకాశం ఉండిద్ది కాబట్టి వోల్టేజ్లో ఎక్కువైపోయి, సరే ఈరోజు అయితే మనం లైవ్లో టెస్ట్ చేద్దాం, వీడియో కొంచెం లెంత్ అయినా పర్వాలేదు, ఈ రోజుతో నిజమైతే తెలియాలన్నమాట మనకి। సో ఇలా తీసుకున్న తర్వాత ఈజీగా మీ దగ్గర ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, ఈ ట్యాబ్లెట్స్ వెనకాల ఇదైతే మనకి అల్యూమినియం వచ్చింది అన్నమాట, ఈ అల్యూమినియం తీసుకుని
మీరు ఇక్కడైతే ఈ రెండు అంటుకునే విధంగా మీరు సెట్ చేయాలి. ఇంకా అదంతా మీ మీద డిపెండ్ అయ్యే ఉండిద్ది అన్నమాట. సో జాగ్రత్తగా పక్కన వాటి టచ్ అవ్వకుండా ఇలాంటి ఒక టేప్ తీసుకుని ఇక్కడ టేప్ వేస్తే అది కదలకుండా అయితే ఉండిద్ది. అది అక్కడ పోయింది, నేను తీసుకున్నది, మళ్ళీ ఇంకోటి తీసుకుంటాను. మీరు మీ దగ్గర సోల్డరింగ్ మెషిన్ ఉంటే మీరు అక్కడ సోల్డరింగ్ చేసేయచ్చు. సోల్డరింగ్ మెషిన్ అందరికి అవైలబుల్ ఉండదు కాబట్టి, సో నేను ఈ మెథడ్ అయితే చూపిస్తున్నాను. సో మనకి ఇక్కడ ఇక్కడ దాకా అయితే ఎవరైనా చేయగలరు అన్నమాట. చేస్తారు కానీ ఇది రియల్గా మనకి ఎక్కువ కాలం ఉండిద్దా అనేది అయితే నా డౌట్. సో ఈరోజుతో ఆ డౌట్ అయితే క్లియర్ అవ్వాలి మనకి ఈ వీడియో ద్వారా. సో మరి ఒకవేళ దీంతో మనకి పని అవ్వకపోతే నెక్స్ట్ ఇంకో మెథడ్ అయితే చూపిస్తాను, అది రియల్గా వర్క్ అయ్యింది అన్నమాట. సో ఇప్పుడైతే అయిపోయింది కదా, చూద్దాం. చూడొచ్చు బ్లింక్ అవుతుంది, అక్కడే టచ్ అవ్వలేదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ టేప్ అయితే వేసేసాను. ఇప్పుడైతే మనం సెట్ చేద్దాం. చూడండి ఎల్ఈడి అయితే గ్లో అవుతుంది. సో అంత బాగానే ఉంది కానీ చూద్దాం మనం ఎంతసేపు ఎల్ఈడి గ్లో అయ్యిద్ది అనేది. సో రిఫ్లెక్షన్ రాకుండా ఉండడానికి నేను దీని మీద ఉండేదైతే పెట్టాను. నాకు తెలిసి ఇది ఎక్కువసేపు పని చేయొద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే ఒక ఎల్ఈడిని మనం రీప్లేస్ చేయలేదు, షార్ట్ చేసాం. షార్ట్ చేసాం కాబట్టి సర్క్యూట్లో వోల్టేజ్ పెరిగిపోయి మనకి సపోజ్ ఒక్కొక్క ఎల్ఈడికి సిరీస్లో ఉన్నప్పుడు 3 వోల్ట్స్ వెళ్ళాలనుకోండి మ్యాక్సిమం. కానీ ఇక్కడ ఒక ఎల్ఈడి తీసేసాం కాబట్టి దా ఎల్ఈడికి వెళ్ళాల్సింది కూడా మిగతా వాటికి అయితే డివైడ్ అయింది అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనకి ఎల్ఈడిలో హీట్ పెరిగిపోయి మనకి ఎల్ఈడి అయితే ఇంకో ఎల్ఈడి అయితే డ్యామేజ్ అవడం అయితే జరిగింది. సో కానీ మనం ప్రాక్టికల్గా చూద్దాం ఇది వర్క్ అయిద్దో లేదో అనేది. నేనైతే ఆపి వేసి అట్లా చూసాను స్విచ్, మనకి ఫస్ట్ టైం వేయంగానే వోల్టేజ్ ఎక్కువ వచ్చింది కదా.